అందరికి నమస్కారం. నేను నందగోపాల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ బాబు న్యూస్. ఈరోజు మీరు చూస్తే నిన్న మహేష్ అన్నపై కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మహేష్ గారంటే నాకు చాలా ఇష్టమని, నాకంటే మహేష్ గారు పెద్ద హీరో అని. ఈ వ్యాఖ్యలు ఇరువురి అభిమానుల్లో ఆసక్తిని రేపై చర్చనీయాంశంగా మారాయి. నాకంటే మహేష్ గారే పెద్ద హీరో అని కళ్యాణ్ గారే స్వయంగా ఒప్పుకోవడం, మహేష్ గారంటే నాకు చాలా ఇష్టమని, మేము బాగా మంచిగానే ఉంటామని చెప్పడం నిజంగా స్వాగతించే అంశం, అభినందనీయం కూడా. మీరు ఒకసారి చూస్తే 2018లోనే మహేష్ అన్న భరత్ అన్న నేను మూవీ బహిరంగ సభలోనే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము బాగానే ఉంటాం, మీరు ఇంకా బాగుండాలని. అది సామాన్యమైన విషయం కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఇవాళ సినిమాల మధ్య, సినిమా హీరోల మధ్య పోటీ ఉండాలి, అది ఆరోగ్యవంతంగా ఉండాలి. ఫ్యాన్స్ మధ్య పోటీ అర్థవంతంగా ఉండాలి. మనం ఒక వ్యక్తిని అభిమానిస్తున్నామంటే, ఒక వ్యక్తికి అభిమానిని అని చెప్పుకుంటున్నామంటే ఆ వ్యక్తికి మంచి జరగాలి, స్థాయి పెరగాలి. అది సినిమా హీరో అవ్వచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఇతరులు ఎవరైనా ఉండొచ్చు. మీ సోషల్ మీడియా రీచ్ల కోసం, మీ ఎదవ ఈగోల కోసం తొక్కలో ట్రోల్స్ వద్దు, ట్రోల్స్ చేయొద్దు, అది ఎవరైనా సరే. కావలిస్తే మన అభిమాన హీరో రేంజు క్రేజు హైలైట్ చేసుకుందాం, మన అభిమాన హీరో చేసే మంచిని గర్వంగా చెప్పుకుందాం. ఒక వ్యక్తిని అభిమాని అని చెప్పుకుంటూ ఆ వ్యక్తి డీపీ పెట్టుకొని వేరే వ్యక్తిని ట్రోల్ చేసే వాళ్ళు అభిమానులైనా సరే, అసలు వాళ్ళు అభిమానులే కాదు. ఎందుకంటే వాళ్ళ వల్ల, అంటే ఇలాంటి వాళ్ళ వల్ల అసలు వ్యక్తికి మంచి కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇకపోతే రాజకీయంగా ఎవరు ఎవరికి సపోర్ట్ చేయాలనే అంశం, అది ఎవరికి వారి ఇండివిజువల్ చాయిస్, వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.